పశ్చిమ గోదావరి జిల్లా చింతల్పూడిలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ రాజనాలు సురేష్ మూర్తి కరెంట్ లైన్ ఒక పోల్ నుండి వేరే పోల్ కు షిఫ్ట్ చేస్తుండగా ప్రమాదవశాత్తు స్తంభం మీద జారి పడి పడడంతో తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం చింతల్పూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చింతల్పూడి ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందారు. పారిశుద్ధ్యంపై అధికారుల సమావేశం. రాయవరం మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో పారిశుద్ధ్య నివారణ చర్యల గురించి అధికారులు సమావేశం నిర్వహించారు. ఎంపీడీఓ మలపురెడ్డి శ్రీనివాస్ అధ్యక్షతన జరగగా గ్రామాల్లో చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరిగింది. మనం మన పరిశుద్ధత కార్యక్రమంలో భాగంగా మండలంలో 4 గ్రామాలను ఎంపిక చేశామని ఈ నెల 27వ తేదీ నాటికి పారిశుద్ధ్య రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలనేది ఎంపీడీఓ చెప్పారు. ఇందుకోసం ప్రతి గ్రామ పంచాయతీకి 25,000 రూపాయలు మంజూరు చేసినట్లుగా చెప్పారు. గ్రామంలో అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలని కోరారు. సమావేశం అనంతరం పారిశుద్ధ్యంపై అవగాహన రావాలని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో పిఆర్డి అశోక్ కుమార్, 12 గ్రామాల పంచాయతీ సెక్రటరీలు, వైద్య శాఖ సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. दयचे विषयानी प्रजोल मम्मी अलग मैं आरोग्य शाख मुख्य आरोग्य बाध्य अनुकूल रिक्वेस्ट फ्रम गवर्नमेंट सैड ना प्रभु शाख तरफ अभिवृद्धि मेरे अंदर की मनस्फूर्ति चत विषय पिछले की अवगन कल ईसी शानेशन आर्टिंग अच्छे प्रति सारी అంగన్వాడీ సెంటర్లో ఏ మీటింగ్ పెట్టినా ఖచ్చితంగా పరిశుభ్రత గురించి చెప్తా ఉంది. వాళ్ళు ముందు ఇంటిని శుభ్రం చేసుకుంటేనే మరో ఇళ్ళన్నీ శుభ్రం ఉంటాయి. ముందు ఇల్లు శుభ్రం చేసుకో, ఎలా చేసుకోవాలి, ఎలా క్లీన్ ఉండాలి, వాషింగ్తలా నీట్గా ఉంచాలని చెప్తాము. సార్ చెప్పినట్టు ప్రవర్తనలో మార్పు అనేది ప్రతి ఒక్కరిలోనే వస్తుంది. గ్రామం అనేది व्यक्तिगत शुभ्रता
పరిశుభ్రత అంటే అర్థం ఏంటంటే పరిసర శుభ్రతని కాదు పరిసర శుభ్రత కూడా దయచేసి ఆ 1000 కార్యక్రమం ఒక స్త్రీ గర్భం దాల్చినించి పిల్లవాడి మూడో ఏడాది వచ్చే వరకు ఉన్నటువంటి దేశం మనం లెక్క పెడితే కరెక్ట్గా 1000 రోజులు వస్తాయి దాన్ని పోషణ అభియాన్లో ఒక భాగంగా 1000 రోజుల పోషణ కార్యక్రమం అని న్యూట్రిషనల్ ప్రోగ్రామ్ పెట్టారు తర్వాత మూడు సంవత్సరాల నుంచి జరిగా పూర్వకాలంలో ఇచ్చి ఉంటారు అంటే అదే అంగన్వాడీ సెంటర్ కదా అది పూర్వకాలంలో ఇచ్చారు ముఖ్యంగా మీరు చేయాల్సిన ఆడపిల్లలు మగపిల్లలు మీరు చేయలేనిది మీరు మాత్రమే చేయగలిగింది ప్రభుత్వం ఆల్రెడీ గత ప్రభుత్వంలో వయసు వచ్చినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో మెచ్యురేషన్ అయినటువంటి పిల్లలు వాళ్ళు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ఒకటి అలాగే గవర్నమెంట్ ఇచ్చిన టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్ మనం 100% ఫుల్ఫిల్ చేయాల్సిందే ఆ విధంగా ఇప్పుడు గవర్నమెంట్ మనం మన పరిశుభ్రత అనేది మనకు మనం వేరే వాళ్ళు చెప్పాల్సిన విషయం కాదు వాళ్ళకి ఎంత ముఖ్యమైన విషయమో వాళ్ళు అవగాహన తెచ్చుకుని మనకి చెప్పడం వలన మనం మన అవగాహనని ప్రజల్లో తెలియజేయాలి మీకు 50 మందికి చెప్పడం సులభం అదే కోటి మందికి చెప్పడం కష్టం మీ 50 మంది కుటుంబాలకి మీరు వివరించి చెప్పాలి మీ 50 మంది కుటుంబాల్లో ఎక్కడ ఏ తేడా వచ్చినా కూడా ఇది ఎలా చేయకండి ఎలా చేసుకోండి అని చెప్పగలిగేది మీకు మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ని ఇంత ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టినందుకు అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను అక్కడితో ప్రోత్సహించి ప్రతిజ్ఞ చేసి ఒకసారి ర్యాలీ చేద్దాం మనం మందించే ముఖ్యమంత్రికి ఇవ్వండి వారికి ఏ మీటింగ్ పెట్టినా ఖచ్చితంగా పరిశుభ్రత గురించి చెప్తామండి వాళ్ళు ముందు ఇంటిని శుభ్రం చేసుకుంటేనే మరో ఇళ్ళని శుభ్రం అంటే ముందు ఇల్లు శుభ్రం చేసుకో ఎలా చేసుకోవాలి ఎలా క్లీన్గా ఉండాలి వాషింగ్ తలా నీట్గా ఉంచాలని చెప్తాము సార్లు చెప్పినట్టు ప్రవర్తనలో మార్పు అనేది ప్రతి ఒక్కరిలోనే వస్తుంది రామ్ అనేది మూమెంట్ ఏమన్నా కంటిన్యూస్గా అంటే ఈ 15 రోజులు చేయడమే కాకుండా కంటిన్యూస్గా అంటే మనకు ఇప్పుడు ప్రతి సచివాలయంలో కూడా స్టాఫ్ బాగా పెరిగారు అందువల్ల ఏంటంటే మనకి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇందులోని ప్రజలను భాగస్వామి కంపల్సరీగా చేయాలండి అంటే మనం చేసుకుని పోవడమే కాకుండా వాళ్ళని కంపల్సరీగా భాగస్వామ్యం చేస్తేనే ఇది సక్సెస్ అవుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియకొస్తున్నాను ముఖ్యంగా అగ్రికల్చర్కి సంబంధించి ఇందులో ఏంటంటే మనకి తడి చెత్త పొడి చెత్త అనేది విడివిడిగా వేయమని క్లియర్గా చెప్పి డస్ట్బిన్లు కూడా ఇవ్వడం జరిగింది అయితే దీన్ని చాలా తక్కువ పంచాయతీలు పాటిస్తున్నాయని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ తడి చెత్త పొడి చెత్త వేడి చేయడం అదేవిధంగా ఇందులోని మనకి ప్రతి పంచాయతీలో కూడా మనకి వర్మి కంపోస్ట్ యూనిట్లు కట్టబడి ఉన్నాయండి ఇది సామిల్ల నిర్మాణానికై నిలిపివేయాలంటూ మాచవరం గ్రామస్తులు ధర్నా రాయవరం మండలం మాచవరం నుండి దేవుడి కాలనీ వైపు వెళ్లే రహదారిలో మాచవరం గ్రామానికి ఆనుకుని ఉన్న సామిళ్ళు నిర్మాణం చేపడుతున్నారన్న విషయం గమనించిన స్థానికులు ఆందోళనకు దిగారు సామిళ్ళు నిర్మాణం చేపట్టడం వలన వాయు శబ్ద కాలుష్యం ఏర్పడుతుందన్నారు
ఏడాది క్రితం సామిల్లో నిర్మాణానికి ప్రయత్నించారని అప్పట్లో అధికారులకు ఫిర్యాదు చేశామన్నా. తిరిగి ఇప్పటికి మరోసారి సామిల్లో నిర్మాణానికి ప్రయత్నిస్తున్నారని సత్య శ్రీనివాసరెడ్డి, మల్లుడి సాయిరెడ్డి, ఎస్ శ్రీనివాసరెడ్డి, నల్లమిల్లి భాస్కర్ రెడ్డి, తేతల శివారెడ్డి, పడాల పద్మావతి, తేతల పద్మావతి తదితరులు వాపోయారు. मंडल माचवरम ग्राम माचवरम ग्राम संवर कम सामीता एर्पट्ठार अब मेमंदर कल आरडीओ आफी की एमआरओ आफी की अलगे कलेक्टर गार की अलगे पंचायती ग्राम पंचायती की మాకి సామిల్లు పెట్టడం వల్ల అనేక సమస్యలు ఉన్నాయి పెట్టవద్దని మేము అక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఈ సామిల్ని నిన్న ఇక్కడ పనులు ప్రారంభించారు. ఈ పనులు ప్రారంభించడం వల్ల మాకు ఇక్కడ అనేక సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం, విషసర్పాల వల్ల ఈ కలప నుంచి వచ్చే విషసర్పాల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడతారు. అలాగే ముఖ్యంగా పిల్లలు చదువుకోవడానికి కూడా ఈ శబ్ద కాలుష్యం వల్ల వాళ్ళ యొక్క చదువు చాలా దెబ్బతింటుంది. అందువల్ల ఈ సామిల్ ఏర్పాటును తక్షణం నిలిపివేయవలసిందిగా మేము కోరడం జరిగింది. అంచేత ఈరోజు మేము ఇక్కడ సామిల్ని నిలిపివేయవలసిందిగా ఇక ధర్నా చేయడం జరిగింది. కానీ ఇది నిలిపివేయకపోతే ముందు ముందు ఈ ధర్న ఇంకా ఉధృతం చేస్తామని మేము తెలియజేస్తున్నాం. సామిల్ ఎట్టడం వల్ల మాకు చుట్టుపక్కల చాలా వాయు పొల్యూషన్ చాలా అవుతుంది. పిల్లల చదువులు, పెద్దవాళ్ళు ఎక్కడన్నా కూర్చోడానికి కూడా వీలు అవ్వదు. ఇక్కడ ముసలి వాళ్ళు కూడా తిరగడానికి అక్కడ ఉండదు. ఈ గ్రామానికి ఇది కట్టడం నిలిపివేయడాన్ని కోరుకుంటున్నాం. గ్రామ ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఏం పర్లేదండి, చెప్పండి. జిల్లా రాయవరం మండలం కట్ట ఎక్కువగా ఉండడం వల్ల ఆదికం కట్ట దెబ్బతిని కాదని ఇక్కడ ఆశ్చర్యాలని కోరుకుంటున్నాము. పిల్లలకి కట్ట అనారోగ్యాలు కట్ట వస్తాయని దుమ్ము దోగర కట్ట వచ్చేమో అని నిలిపివేయాలని కోరుతున్నాము. మీరు ఇదే కాలనీలో ఉంటారండి? ఇక్కడ ఉంటామండి. అందరికీ ఈ కాలనీలో ఉంటారా? ఇక్కడ ఉంటామండి. ఓకే. పొల్యూషన్ ఇప్పటికే బట్టీలు అయ్యి ఉన్నామని చాలా పొల్యూషన్ గా ఉంటుంది. మొత్తానికి మొన్న ఇది యాప్ చేయాలని కోరుకుంటున్నాను. దానికి తోడు మళ్ళీ సామీలు కడతా అంటున్నారు? దానికి తోడు మళ్ళీ ఇది కడతానంటున్నారు. వరం గ్రామం అండి. మేము ఇక్కడ నివసిస్తున్నాం. ఇక్కడ సామీలు కట్టడం వల్ల ఇక్కడ మా ఆరోగ్యాలు దెబ్బతింటే, పైగా మేము ఇక్కడ ఉండాలంటే ఇంట్లో కూడా మేము నివసించలేదండి. దానికి తోడు ఇక్కడ దీని శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం మొదలైపోయి ఇప్పుడు మా ఆరోగ్యాలు మొత్తం దెబ్బతింటాయండి. కాబట్టి ఇక్కడ సామీలు ఖచ్చితంగా ఆపేయాలని మేము. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మైనారిటీల అభివృద్ధి సంక్షేమానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. సిటీ కోఆర్డినేటర్ శివరామ సుబ్రహ్మణ్యం ముస్లింలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి వైపు నడిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రెహమంత్ నగరంలో 70 లక్షల అభివృద్ధి పనులు ప్రారంభం కాబోతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. నగర అభివృద్ధి విషయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా కట్టుబడి ఉంది. కారణం ఏంటంటే లాస్ట్ టైం 8 మంత్స్ బ్యాక్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కొన్ని విషయాలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా అరుగు మున్సిపల్ కమిషన్ కలిసి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కొన్ని సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద పార్టీ తరఫున మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఇమ్మీడియట్గా ఇక్కడ 70 లక్షల రూపాయల అభివృద్ధి పనులకి ఎస్టిమేట్ చేయడం, అందులో 40 లక్షల రూపాయలు టెండరింగ్ అయ్యి ఆల్మోస్ట్ వర్క్ స్టార్ట్ కమెన్స్ అయ్యే స్టేజ్లోకి వచ్చింది. అంటే 70 లక్షల రూపాయలు ఎస్టిమేట్ చేస్తే 40 లక్షల రూపాయలు శాంక్షనింగ్ ఇచ్చి టెండరింగ్ కూడా అయిపోయింది. జస్ట్ ఒక 4-5 డేస్లో వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ రిమైనింగ్ 30 లాక్స్ కూడా సెకండ్ పేజ్లో ఇక్కడ ఈ రోడ్స్కి, లైట్స్కి, డ్రైన్స్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంది. అంతేకాకుండా ఏదైతే ఇక్కడ పెద్దలు ఒక రెహమద్దర్ పార్క్లో ఒక జిమ్ ఏర్పాటు కావాలని అడిగారు. ఇమీడియట్గా 1-2 మంత్స్లోనే అది ఆ జిమ్ కూడా ఏర్పాటు చేయించడం జరిగింది. అంటే ఈ రెహమద్ నగర్లో నివసిస్తున్న ప్రజలందరికీ కూడా ఏ రకమైనటువంటి సౌకర్యాలు కావాలన్నా పూర్తిగా బాధ్యత తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి పెద్దల సూచనల మేరకు డెఫినెట్గా ఈ కాలనీ అభివృద్ధి చెందడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున రాజమండ్రిలో పూర్తిగా మేము కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, అంతేకాకుండా గత గవర్నమెంట్లో ఏదైతే ఇక షాదీఖాన నిర్మాణానికి కొంత శాంక్షనింగ్ ఇచ్చి జీవో ఇచ్చి కొంత వర్క్ జరిగే కమెంట్స్ అయ్యే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అప్పటి ప్రభుత్వం అంటే
రాజకీయం చేయడానికి కాదు కానీ అప్పటి ప్రభుత్వం రాజమండ్రిలో మసీదుల అభివృద్ధికి మసీదుల్లో ఉన్న మౌలిక సౌకర్యాలకి ఏదో ఇమీడియట్గా జీవోలు ఇష్యూ చేసేసి ఇమీడియట్గా ఎలక్షన్ ముందు పసుపు కుంకుమ పేరుతో ఈ రకంగా అయితే జనాల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేశారు, ఆడపడుతుంది మోసం చేయడానికి ప్రయత్నం చేశారు. అలాగే రాజమండ్రిలో వివిధ అభివృద్ధి పనులని చెప్పి దాదాపు 20-30 కోట్ల రూపాయలు ఆల్మోస్ట్ జీవోల రూపంలో రిలీజ్ చేసేసి అదేమో ఎక్కడ కూడా శాంక్షనింగ్ కరెక్ట్ అయినటువంటి ప్రొసీజర్లో వెళ్ళలేని పరిస్థితుల్లో ఆ రోజు ఆ ప్రభుత్వం వ్యవహరించింది. దాన్ని ఇవాళ ఎలాగైనా సరే గత ప్రభుత్వం ఇచ్చిన హామీలని మేము అమలుపరచడం గురించి కాదు కానీ ఏది ప్రాధాన్యం ఉందో ఆ ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా అభివృద్ధి పరచడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకున్నాం. కడియం మండలం పొట్టిలంక గ్రామంలో శ్రీమాన్ బిక్కువల కేశవాచార్య దైవజ్ఞ శర్మ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన 27 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో మేడపాటి సర్మలారెడ్డి పార్లమెంటు సభ్యులు మార్గాని భర్త ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ రాజనాలు సురేష్ మూర్తి కరెంట్ లైన్ ఒక పోల్ నుండి వేరే పోల్ కు షిఫ్ట్ చేస్తుండగా ప్రమాదశాత్తు స్తంభం మీద జారి పడి పడడంతో తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం చింతలపూడి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ చింతలపూడి ప్రభుత్వ హాస్పిటల్లో మృతి చెందాడు. పారిశుద్ధ్యంపై అధికారులు సమావేశం. రాయవరం మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో పారిశుద్ధ్య నివారణ చర్యల గురించి అధికారులు సమావేశం నిర్వహించారు. ఎంపీడీఓ మల్లపురెడ్డి శ్రీనివాస్ అధ్యక్షతన జరగగా గ్రామాల్లో చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరిగింది. మనం మన పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా మండలంలో 4 గ్రామాలు ఎంపిక చేస్తామని, ఈ నెల 21వ తేదీ నాటికి పారిశుద్ధ్య రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలనేది ఎంపీడీఓ చెప్పారు. ఇందుకోసం ప్రతి గ్రామ పంచాయతీకి 25,000 రూపాయలు మంజూరు చేసినట్లుగా చెప్పారు. గ్రామంలో అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలని కోరారు. సమావేశం అనంతరం పారిశుద్ధ్యంపై అవగాహన రావాలని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో పిఆర్డి అశోక్ కుమార్, 12 గ్రామాల పంచాయతీ సెక్రటరీలు, వైద్య శాఖ సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దయచేసి విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడం మిమ్మల్ని అలాగే మన ఆరోగ్య శాఖ వారిని బాగుంటుంది. ముఖ్యంగా మీరు ఆరోగ్యాన్ని బాగా తీసుకురమ్మా. ఇది ఇట్ ఈస్ మై అంబుల్ రిక్వెస్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్. నా ప్రభుత్వ శాఖ తరఫున ఒక అభివృద్ధి అధికారిగా మీ అందరికీ మనస్ఫూర్తిగా చేతులు పేర్కొంటున్న విషయం పిల్లలకి అవగాహన కలిగి ఐసీడిఎస్ వారి శానిటేషన్ ఆర్టిఫిస్ తర్వాత ఐసీడిఎస్ తర్వాత ఎవరి మాట్లాడుకుంటున్నాం అక్కడితో ప్రోత్సహించి ప్రతిపత్తి చేసి ఒకసారి రాలి చేద్దాం. మరి మన నుంచి ముఖ్యమంత్రికి ఇవ్వండి ప్రాబ్లం వారికి. ఏ మీటింగ్ పెట్టినా ఖచ్చితంగా పరిశుభ్రత గురించి చెప్తామండి. వాళ్ళు ముందు ఇంటిని శుభ్రం చేసుకుంటేనే మరో ఇదిలన్నీ శుభ్రం ఉంటాయి. ముందు ఇల్లు శుభ్రం చేసుకో, ఎలా చేసుకోవాలి, ఎలా క్లీన్ ఉండాలి, వాషింగ్ నీట్గా ఉంచాలనే చెప్తాము. సార్ చెప్పినట్టు ప్రవర్తనలో మార్పు అనేది ప్రతి ఒక్కరిలోనే వస్తుంది. గ్రామం అనేది చెప్పగలిగేది మీకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ
ప్రోగ్రామ్ ని ఇంత ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టినందుకు అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాను. దానికి అనుబంధంగా అంగన్వాడీ కార్యక్రమం 1000 రోజులు పోషణ అభియాన్ ఎందుకన్నారంటే ఒక స్త్రీ గర్భం దాల్చి నుంచి 2+ నిండే వరకు అంటే 30 వచ్చే వరకు పరిశుభ్రత గురించి చెప్పాలి వచ్చే వరకు అక్కడే ఉంది హైజీన్ అంతా. మీరు హైజీన్ అక్కడే మాట్లాడదు, హైజీన్ అంతా అక్కడే ఉంది. వ్యక్తిగత శుభ్రత పరిశుభ్రత అంటే అర్థం ఏంటంటే పరిసర శుభ్రత అని కాదు, పరిసర శుభ్రత కూడా దయచేసి ఆ 1000 రోజుల కార్యక్రమం స్త్రీ గర్భం దాల్చి నుంచి పిల్లవాడి 3వ ఏడాది వచ్చే వరకు ఉన్నటువంటి డేస్ మనం లెక్కెడితే కరెక్ట్గా 1000 రోజులు వస్తాయి. దాన్ని పోషణ అభియాన్లో ఒక భాగంగా 1000 రోజులు పోషణ కార్యక్రమం అని న్యూట్రిషనల్ ప్రోగ్రామ్ పెట్టారు. తర్వాత 3 సంవత్సరాల నుంచి జరిగే పూర్వ ప్రాధాన్యత ఇచ్చి ఉంటారు. అంటే అదే అంగన్వాడీ చట్టం కదా, అది పూర్వ ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా మీరు చేయాల్సినటువంటి ఆడపిల్లలు మగపిల్లలు చేయలేనిది మీరు మాత్రమే చేయగలిగింది. ప్రభుత్వం ఆల్రెడీ గత ప్రభుత్వంలో వయసు వచ్చినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో మెచ్యురేషన్ పిల్లలు వాళ్ళు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ఒకటి, అలాగే గవర్నమెంట్ ఇచ్చిన టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్ మనం 100% ఫుల్ఫిల్ చేయాల్సిందే. ఆ విధంగా ఇప్పుడు గవర్నమెంట్ మనం మన పరిశుభ్రత అనేది మనకు మనం వేరే వాళ్ళు చెప్పాల్సిన విషయం కాదు. వాళ్ళకి ఎంత ముఖ్యమైన విషయం వాళ్ళు అవగాహన తెచ్చుకుని మనకి చెప్పడం వలన మనం మన అవగాహనని ప్రజల్లో తెలియజేయాలి. మీకు 50 మందికి చెప్పడం సులభం, అదే 1000 మందికి చెప్పడం కష్టం. మీ 50 మంది కుటుంబాలకి మీరు వివరించి చెప్పాలి. మీ 50 మంది కుటుంబాల్లో ఎక్కడ ఏ తేడా వచ్చినా కూడా ఇది ఎలా చేయకండి, ఇలా చేసుకోండి అని చెప్పగలిగేది మీకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని ఇంత ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టినందుకు అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాను. ఐసీడీఎస్ అక్కడ ప్రోత్స ప్రతి చేసి ఒకసారి ర్యాలీ చేద్దాం. మనం అందించే టికెట్లకి ఇవ్వండి వారికి. అంగన్వాడీ సెంటర్లో ఏ మీటింగ్ పెట్టినా ఖచ్చితంగా పరిశుభ్రత గురించి చెప్తామండి. వాళ్ళు ముందు ఇంటిని శుభ్రం చేసుకుంటేనే మరో ఇళ్ళని శుభ్రం ఉంటాయి. ముందు ఇల్లు శుభ్రం చేసుకో, ఎలా చేసుకోవాలి, ఎలా క్లీన్గా ఉండాలి, వాషింగ్తలా నీట్గా ఉంచాలని చెప్తాము. సార్లు చెప్పినట్టు ప్రవర్తనలో మార్పు అనేది ప్రతి ఒక్కరిలోనే వస్తుంది. గ్రామం అనేది మూమెంట్ ఏమన్నా కంటిన్యూస్గా అంటే ఈ 15 రోజులు చేయడమే కాకుండా కంటిన్యూస్గా అంటే మనకు ఇప్పుడు ప్రతి సచివాలయంలో కూడా స్టాఫ్ బాగా పెరిగారు. అందువల్ల ఏంటంటే మనకి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇందులోని ప్రజలను భాగస్వామ్యం కంపల్సరీగా చేయాలండి. అంటే మనం చేసుకుని పోవడమే కాకుండా వాళ్ళని కంపల్సరిగా భాగస్వామ్యం చేస్తేనే ఇది సక్సెస్ అవుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియకొస్తున్నాను. ముఖ్యంగా అగ్రికల్చర్కి సంబంధించి ఇందులో ఏంటంటే
మనకి తడి చెత్త పొడి చెత్త అనేది విడివిడిగా వేయమని క్లియర్గా చెప్పి డస్ట్బిన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని చాలా తక్కువ పంచాయతీలు పాటిస్తున్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ తడి చెత్త పొడి చెత్త వేడి చేయడం అదేవిధంగా ఇందులోని మనకి ప్రతి పంచాయతీలో కూడా మనకి వర్మి కంపోస్ట్ యూనిట్లు కట్టబడి ఉన్నాయండి. ఇది సామిళ్ళ నిర్మాణానికై నిలిపివేయాలంటూ మాచవరం గ్రామస్తులు ధర్నా. రాయవరం మండలం మాచవరం నుండి దేవుడి కాలనీ వైపు వెళ్లే రహదారిలో మాచవరం గ్రామానికి ఆనుకుని ఉన్న సామిళ్ళ నిర్మాణం చేపడుతున్నారన్న విషయం గమనించిన స్థానికులు ఆందోళనకు దిగారు. సామిళ్ళ నిర్మాణం చేపట్టడం వల్ల వాయు శబ్ద కాలుష్యం ఏర్పడుతుందన్నారు. ఏడాది క్రితం సామిళ్ళ నిర్మాణానికి ప్రయత్నించారని అప్పట్లో అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. తిరిగి ఇప్పటికి మరోసారి సామిళ్ళ నిర్మాణానికి ప్రయత్నిస్తున్నారని సత్య శ్రీనివాసరెడ్డి, మల్లుడి సాయిరెడ్డి, ఎస్ శ్రీనివాసరెడ్డి, నల్లమిల్లి భాస్కర్ రెడ్డి, తేతల శివారెడ్డి, పడాల పద్మావతి, తేతల పద్మావతి తదితరులు వాపోయారు. మండలం మాచవరం గ్రామం. మాచవరం గ్రామంలో సంవత్సరం క్రితం సామిళ్ళు పెడతామని ఏర్పాటు చేశారు. అప్పుడు మేమందరం కలిసి ఆర్డీఓ ఆఫీస్కి, ఎంఆర్ఓ ఆఫీస్కి, అలాగే కలెక్టర్ గారికి, అలాగే పంచాయతీ గ్రామ పంచాయతీకి మాకు ఈ సామిళ్ళు పెట్టడం వల్ల అనేక సమస్యలు ఉన్నాయి, పెట్టవద్దని మేము అక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఈ సామిళ్ళని నిన్న ఇక్కడ పనులు ప్రారంభించారు. ఈ పనులు ప్రారంభించడం వల్ల మాకు ఇక్కడ అనేక సమస్యలు ఏర్పాటవుతాయి. ముఖ్యంగా వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం, విషసర్పాల వల్ల, ఈ కలప నుంచి వచ్చే విషసర్పాల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడతారు. అలాగే ముఖ్యంగా పిల్లలు చదువుకోవడానికి కూడా ఈ శబ్ద కాలుష్యం వల్ల వాళ్ళ యొక్క చదువు చాలా దెబ్బతింటుంది. అందువల్ల ఈ సామిళ్ళ ఏర్పాటును తక్షణం నిలిపివేయవలసిందిగా మేము కోరడం జరిగింది. అంచేత ఈరోజు మేము ఇక్కడ సామిళ్ళని నిలిపివేయాల్సిందిగా ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. కానీ ఇది నిలిపివేయకపోతే ముందు ముందు ఈ ధర్నా ఇంకా ఉధృతం చేస్తామని మేము తెలియజేస్తున్నాం. జిల్లాకి సామిళ్ళు ఎత్తడం వల్ల మాకు చుట్టుపక్కల చాలా వాయు పొల్యూషన్ చాలా అవుతుంది. పిల్లల చదువులు, పెద్దవాళ్ళు ఎక్కడన్నా కూర్చోడానికి కూడా వీలు అవ్వదు. ఇక్కడ ముసలి వాళ్ళు కూడా తిరగడానికి అట్లా ఉండదు. ఈ గ్రామానికి ఇది కట్టడం నిలిపివేయడాన్ని కోరుకుంటున్నాం. గ్రామ ప్రజలందరూ కోరుకుంటున్నాం. ఏం పర్లేదండి, చెప్పండి. తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం పొల్యూషన్ ఇప్పటికే బట్టీలో అయ్యి ఉండమని చాలా పొల్యూషన్ గా ఉంటుంది. మొత్తానికి మొన్న ఇది ఆఫ్ చేయాలని కోరుకుంటున్నాను. దానికి తోడు మళ్ళీ సామిల్ కడతాను. దానికి తోడు మళ్ళీ ఇది కడతాను అంటున్నారు. మాచవరం గ్రామం అండి. మేము ఇక్కడ న్యూస్ ఇస్తున్నాం. ఇక్కడ సామిళ్ళు కట్టడం వల్ల ఇక్కడ మా ఆరోగ్యాలు దెబ్బతింటే, పైగా మేము ఇక్కడ ఉండాలంటే ఇంట్లో కూడా మేము నివసించలేమండి. దానికి తోడు ఇక్కడ దీని శబ్ద కాలుష్యం, వాయిస్ కాలుష్యం మొదలైపోయి ఇప్పుడు మా ఆరోగ్యాలు మొత్తం దెబ్బతింటాయండి. కాబట్టి ఇక్కడ సామిళ్ళు ఖచ్చితంగా ఆపేయాలని. మేము తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మైనార్టీల అభివృద్ధి సంక్షేమానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. సిటీ కోఆర్డినేటర్ శివరామ సుబ్రహ్మణ్యం ముస్లింలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి వైపు నడిపించడానికే సిద్ధంగా ఉన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రెహమంత్ నగరంలో 70 లక్షల అభివృద్ధి పనులు ప్రారంభం కాబోతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. నగర అభివృద్ధి విషయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా కట్టుబడి ఉంది. కారణం ఏంటంటే లాస్ట్ టైం 8 మంత్స్ బ్యాక్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కొన్ని విషయాలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా 6 మున్సిపల్ కమిషన్ కలిసి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కొన్ని సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద పార్టీ తరఫున మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఇమీడియట్గా ఇక్కడ 70 లక్షల రూపాయల అభివృద్ధి పనులకి ఎస్టిమేట్ చేయడం, అందులో 40 లక్షల రూపాయలు టెండరింగ్ అయ్యి ఆల్మోస్ట్ వర్క్ స్టార్టింగ్ కమెన్స్ అయ్యే స్టేజ్లోకి వచ్చింది. అంటే 70 లక్షల రూపాయలు ఎస్టిమేట్ చేస్తే 40 లక్షల రూపాయలు శాంక్షనింగ్ ఇచ్చి టెండరింగ్ కూడా అయిపోయింది. జస్ట్ ఒక 4-5 డేస్లో వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ రిమైనింగ్ 30 లాక్స్ కూడా సెకండ్ పేజ్లో ఇక్కడ ఈ రోడ్స్కి, లైట్స్కి, డ్రైన్స్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంది. అంతేకాకుండా ఏదైతే ఇక్కడ పెద్దలు ఒక
రెహమద్దర్ పార్క్లో ఒక జిమ్ ఏర్పాటు కావాలని అడిగారు. ఇమీడియట్గా 1-2 మంత్స్లోనే అది ఆ జిమ్ కూడా ఏర్పాటు చేయించడం జరిగింది. అంటే ఈ రెహమద్ నగర్లో నివసిస్తున్న ప్రజలందరికీ కూడా ఏ రకమైనటువంటి సౌకర్యాలు కావాలన్నా పూర్తిగా బాధ్యత తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి పెద్ద